హలో ఫ్రెండ్స్, చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ జియోమి రీసెంట్గా రెడ్మీ 13C 5G మొబైల్ని రిలీజ్ చేసింది. ఈ మొబైల్ మనకి బడ్జెట్ ప్రైస్లో రిలీజ్ అయింది. అండ్ ఈ మొబైల్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి 8 GB ర్యామ్ ప్లస్ 256 GB రోమ్, వేరియంట్ ప్రైస్ 14,400 రూపీస్. అండ్ ఈ మొబైల్లో AI పవర్డ్ డ్యూయల్ కెమెరా ఉంది. అండ్ వీటితో పాటు ప్లాస్టిక్ పుల్డ్ రౌండ్ కార్నర్ అండ్ బ్యాక్ ప్యానల్ వచ్చేసరికి గ్లాస్ లాగా షైన్ అవుతుంది. అండ్ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి 6.74 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అండ్ 90Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అండ్ ఈ మొబైల్ మనకి గేమ్స్ ఆడటానికి అండ్ అదేవిధంగా మూవీస్ చూడడానికి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కెమెరా వచ్చరికి 50MP AI పవర్ డ్యూయల్ కెమెరా. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ 5G చిప్సెట్ ప్రాసెసర్. అండ్ ఈ మొబైల్లో హీటింగ్ అనేది కూడా లేదని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా ఈ మొబైల్ యొక్క బ్యాటరీ విషయానికి వచ్చరికి 5000 mAh బ్యాటరీ అండ్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్, వాట్సాప్ ఫీచర్లో టెక్స్ట్ ఫార్మేటింగ్ ఫీచర్ని తీసుకురాబోతుంది. అండ్ ప్రజెంట్ మీరు లాంగ్ మెసేజ్లో ఫార్మేట్ చేయాలన్నా హైలైట్ చేయాలన్నా మీరు వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు, కానీ ఈ ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం అనేది ఉండదు. ఈ టూల్స్ అనేవి బీటా యూజర్లు టెస్టింగ్ దశలో ఉన్నాయని, ఫ్యూచర్లో అందరూ ఈ టూల్స్ యూజ్ చేసుకోవచ్చని డబ్ల్యూ బీటా ఇన్కో ఒక బ్లాగ్ ద్వారా తెలియజేసింది. ఇక్కడ ఫోటోలో చూస్తున్నట్టు మీరు మీ టెక్స్ట్ని కోడ్ బ్లాక్ చేయాలంటే మీరు ఆ టెక్స్ట్ని సింగిల్ కోడ్లో పెట్టాలి. ఈ కోడ్ బ్లాక్ అనేది మీకు టెక్స్ట్ని హైలైట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా మీ టెక్స్ట్ని కోడ్ బ్లాక్ చేయాలంటే మీరు దానికి దాని ముందు గ్రేటర్ దాన్ సింబల్ పెట్టాలి. అండ్ అదేవిధంగా మీ కోడ్ బ్లాక్ ఎప్పుడు ఇస్తామంటే ఏదైనా మెసేజ్లో ఫుల్ రిప్లై కాకుండా కొంతవరకు రిప్లై ఇవ్వాలనుకుంటే మీరు దానికి కోడ్ బ్లాక్ యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు మీ టెక్స్ట్ని బుల్లెట్స్ రూపంలో రాయాలంటే మీరు దాని ముందు స్టార్ లేదా హైఫెన్ సింబల్ యూస్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ని అలలో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.